వేదికను అలంకరించిన పెద్దలు, పిన్నలు అందరికీ నా నమస్కారం, ఆశీస్సులు. వెబ్ సిరీస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సినిమా అంటే ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇప్పుడు జియో5 ఇలాంటి వెబ్ సిరీస్ ఛానల్స్ రావడం వల్ల ఫస్ట్ లబ్ధి పొందేది సినిమా వాళ్ళండి. ఎందుకంటే సినిమా కంటెంట్ని వాళ్ళు కొని దాంట్లో ప్లే చేయడం వల్ల, నేను ఎప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు ఎక్కడ డివిడీలు దొరుకుతాయా, దొంగ డివిడీలు దొరుకుతాయా అని వెతుక్కోకుండా సినిమా రిలీజ్ అయిన సినిమాలను మాకు చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మేము ఆ సినిమాలు చూడాలంటే ఆ టైంకి, ఎందుకంటే 1 వీక్ 2 వీక్స్ కంటే ఎక్కువ థియేటర్లో ఉండడం లేదు. సో మాకు కుదిరినప్పుడు ఆ సినిమా చూడాలని చాలా బాధగా ఉండేది. అప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు నేను ఆ డివిడీల కోసం చాలా ప్రయత్నిస్తుంటాను. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఈ ఛానల్స్ ద్వారా ఫస్ట్ హెల్ప్ జరుగుతుంది, లబ్ధి పొందేది సినిమా ఇండస్ట్రీ అని. దాని ఎక్స్టెన్షన్ వెబ్ సిరీస్ అంటే ఎవరైనా ఉద్యోగరీత్యా టైం లేక థియేటర్కి వెళ్ళక ఉండేవాళ్ళకి, నైట్ టైం పని చేసుకునే వాళ్ళకి, 8 అవర్స్ పని లేదనుకోండి, మధ్యలో ఏదో రిలాక్స్ అవ్వడానికి ఈ వెబ్ సిరీస్ ఉపయోగపడతాయి. ఎందుకంటే సినిమా అంటే కంటిన్యూస్ చూడాలని ఇంట్రెస్ట్ వలన పని చెడిపోతుంది. కానీ వెబ్ సిరీస్ వల్ల ఏంటి, ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ చేయొచ్చు. ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ చూడొచ్చు. ఇట్లా ఉద్యోగం చేసే వాళ్ళే కాదు, బయట ప్రపంచంలో ఉండే అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. ఇక చదరంగం, రాజకీయం. ఎందుకో కానీ తెలుగులో పాలిటిక్స్ అంటే ఇంగ్లీష్లో అంత బ్యాడ్ అనిపించదు, కానీ రాజకీయాలు రాజకీయాలు కానీ తెలుగులో ఎందుకు బ్యాడే వస్తుంది మాకు. వాళ్ళు రాజకీయం చేస్తున్నారా అంటారు. సో తెలుగులో బట్ అది పాలిటిక్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది రాజకీయాల్లో. ఇప్పుడు ఇందాక పరుశుర గోపాలకృష్ణ గారు చెప్పినట్టు, అప్పుడు నిన్న ఇవాళ సేమ్ సిచ్యువేషన్ అంటే పావులు కదలటమే, ఎత్తుకు పై ఎత్తేయటమే. గెలిచిన వాడిని ఎలా దింపేయాలని నెక్స్ట్ రెడీ అవుతుంటాడు ఓడిపోయినవాడు. అది గేమ్స్లోనూ స్పోర్ట్స్లో అనుకుంటాం మనం, కానీ రాజకీయాల్లో కూడా సేమ్. కానీ మా సినిమా ఇండస్ట్రీలో అలా ఉండదు. గెలిచిన వాళ్ళని గెలిపిస్తూనే ఉంటాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు. ఇక సినిమా తీస్తున్నప్పుడు, ఈ వెబ్ సిరీస్ తీస్తున్నప్పుడు అబ్జర్వేషన్లో నాకు అనిపించింది ఏంటంటే, డౌట్ వచ్చే అడిగానండి, ఏంటి విష్ణుబాబు ఏంటి సినిమా తీస్తున్నారా లేకపోతే వెబ్ సిరీసా? హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నాకు నిజంగా డౌట్ వచ్చి అడిగాను. ఎందుకంటే ఆ క్వాలిటీ కానీ, ఆ టైం కానీ, డైరెక్టర్ రాజ్ గారు కానీ, మా కుణాల్ డిఓపి, ఆయన లైటింగ్లో చేసిన మూడ్ క్రియేషను, ఇవన్నీ చూస్తుంటే సినిమానే అనిపించింది నాకు. సో మాకు కూడా ఆ ఫస్ట్ వెబ్ సిరీస్, నాకు ఫస్ట్ అనుభవం ఆ వెబ్ సిరీస్ అనే ఫీలింగ్ని తీసేసి ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసినందుకు, నిజంగా ఖర్చు ఎంతైనా కానీ క్రియేట్ చేసినందుకు విష్ణుబాబుకి, డైరెక్టర్ రాజు గారికి, కుణాల్ గారికి నిజంగా నా ధన్యవాదాలు.